శ్రమకు సృజనాత్మకత జోడించి విద్యార్థులు విజయాలు సాధించాలని ప్రధానమంత్రి మోదీ పిలుపునిచ్చారు ప్రధానమంత్రి ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏటా నిర్వహిస్తున్న పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని ఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేశ ప్రధాని మోదీ స్వయంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు దేశవ్యాప్తంగా తొమ్మిది నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ విద్యార్థులు హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు భారతీయులు సగటున రోజుకి ఆరు సేపు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉపయోగించడం శోచనీయమని ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ మనకంటే తెలివైనవి అనుకోవడం సరికాదని చెప్పారు వాటికి బానిసలు కాకూడదని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ ఇంటిలో కొంత భాగాన్ని నో టెక్నాలజీ జోన్ గా చేసుకోవాలని సూచించారు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు షార్ట్ కట్స్లు ఎంచుకోకూడదని చెప్పారు మాల్ ప్రాక్టీస్ వలన తాత్కాలిక ఫలితాలు ఉన్న జీవితంలో విజయం సాధించలేరని ప్రధాని హితబోధ చేశారు ఇంటిలో అమ్మను చూసి సమయపాలన అనేది నేర్చుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు గొప్ప వ్యక్తులంతా ఒకప్పుడు సగటు విద్యార్థులేనని ఈ సందర్భంగా ప్రధాని చెప్పారు పరీక్షలు జీవితంలో ఓ భాగం మాత్రమేనని ఒకసారి అపజయం సాధించినా మరోసారి విజయం సాధించవచ్చునని పేర్కొన్నారు విద్యార్థులు ఒకటి కంటే ఎక్కువ భాషలో నేర్చుకోవడం ద్వారా అవగాహన విస్తృతం అవుతుందని ప్రధాని సూచించారు దూసరా లేకరి భోట్ ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా సుమారు ఎనభై ఒక్క వేల మూడు వందల పదిహేను మంది విద్యార్థులు పదకొండు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది మంది ఉపాధ్యాయులు ఐదు వేల నాలుగు వందల తొంభై ఆరు మంది తల్లిదండ్రులు నమోదు చేసుకున్నారు వీరిలో కొంతమంది ఆన్లైన్ ద్వారా పాల్గొనగా పరిమిత సంఖ్యలో విద్యార్థులు నేరుగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు